తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది గాంధీభవన్ లో కాంగ్రెస్ ముఖ్య నేతలతో కలిసి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మేనిఫెస్టోను విడుదల చేశారు ఆరు గ్యారంటీలతో పాటు అరవై ఆరు అంశాలను మేనిఫెస్టోలో చేర్చారు ఈ సందర్భంగా మాట్లాడిన మల్లికార్జున ఖర్గే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మల్లికార్జున ఖర్గే అన్నారు తెలంగాణలో కాంగ్రెస్ కు అధికారం ఇవ్వాలని ఓటర్లు నిర్ణయించుకున్నారని చెప్పారు అయితే కర్ణాటకలో ఇచ్చిన హామీ మేరకు ఐదు గ్యారంటీలను వెంటనే అమలు చేసి చూపిస్తున్నామని మల్లికార్జున ఖర్గే వెల్లడించారు అలాగే తెలంగాణలోనూ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి చూపిస్తామని ప్రకటించారు తొలి కేబినెట్ సమావేశంలోనే వాటికి ఆమోదం తెలుపుతామని చెప్పారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేయడం పక్కా అని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు మరోవైపు రాష్ట్రంలో ప్రజలు బీఆర్ఎస్ సర్కారుపై వ్యతిరేకతతో ఉన్నారని చెప్పారు ఖర్గే సీఎం కేసీఆర్ ప్రధాని మోదీ పరస్పర విమర్శలు మానేశారని అలా ఎందుకు అవుతుందో ప్రజలు ఆలోచించాలన్నారు కేసీఆర్ కు పదవి విరమణ సమయం వచ్చేసిందన్నారు ఖర్గే కేసీఆర్ కూడా తమకు ఓటమి తప్పదని అర్థమైందన్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ సర్కార్ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు కొద్ది రోజులుగా కేసీఆర్ కు భయం పట్టుకుందని ఆయన గొంతులో ఆందోళన కనిపిస్తుందని మల్లికార్జున ఖర్గే అన్నారు మోదీ కేసీఆర్ కలిసి ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని ఖర్గే చెప్పారు విద్యార్థుల బలిదానాలను చూసి సోనియా గాంధీ తెలంగాణను ఇచ్చారని జనాలు బాగుపడతారని తెలంగాణ ఇస్తే జనాలను దోచుకునే వారు రాజ్యం మేలుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రాజెక్టులు పథకాలు ఇలా ప్రతి దాంట్లో అవినీతి జరుగుతోందన్నారు ముందుగా ప్రకటించిన ఆరు గ్యారంటీలతో పాటు నలభై రెండు పేజీలతో అరవై ఆరు ప్రధాన హామీలతో ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు మేనిఫెస్టోలో పలు ప్రజాకర్షక పథకాలను పొందుపరిచారు కాంగ్రెస్ మేనిఫెస్టోలోని కొన్ని ముఖ్య హామీలు ఒకసారి చూద్దాం ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రతిరోజు ప్రజా దర్బార్ తెలంగాణ అమరవీరుల తల్లి తండ్రి భార్య నెలవారి గౌరవ పెన్షన్ ఇరవై ఐదు వేలు వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం రైతులకు రెండు లక్షల రుణమాఫీ వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ పద్దెనిమిదేళ్ళు పైబడిన ప్రతి విద్యార్థినికి స్కూటీ నిరుద్యోగుల కోసం యూత్ కమిషన్ రూపాయలు పది లక్షల వడ్డీ లేని రుణం మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ప్రతి ఏడాది జూన్ రెండున జాబ్ క్యాలెండర్ సెప్టెంబర్ పదిహేడు లోపు నియామకాలు పూర్తి నిరుద్యోగ యువతకు నెలకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి టిఎస్పిఎస్సి ప్రక్షాళన యూపీఎస్ తరహాలో పునరుద్ధరణ కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోను బీఆర్ఎస్ కాపీ కొట్టిందని కాంగ్రెస్ నేతలు గతంలో ఆరోపించారు బిఆర్ఎస్ మేనిఫెస్టోకు దీటుగా కాంగ్రెస్ తాజా మేనిఫెస్టోను విడుదల చేసింది ఈ మేనిఫెస్టోతో ప్రజల మనసు గెలిచి తెలంగాణలో మళ్ళీ పాగా వేస్తామని ధీమాతో ఉన్నారు కాంగ్రెస్ నేతలు